తర్వాత మనకు ఒక ల్యాండ్ స్లైడ్ జరగడం వల్ల సరే మనం కొంచెం తెల్లవారిన తర్వాత వెళ్దామని చెప్పేసి మన డ్రైవర్ చెప్పారు. ఆ కూలింగ్కి అసలు ఉండలేదు, మైనస్లోకి వెళ్ళిపోద్ది కూలింగ్. ఇది జస్ట్ వాటర్ బాటిల్ తీసుకొచ్చినా కూడా గట్టగట్టేస్తుంది, చేత్తో వాటర్ బాటిల్ తీసుకొచ్చినా కూడా గట్టగట్టేస్తుంది. అలాంటి కూలింగ్లోకి మనం వెళ్తున్నాం. సో ఎలా ఉంటుందో మీరు ఇమాజిన్ చేసుకోండి. సో మెడికల్ కిట్ ఖచ్చితంగా అందరూ కూడా బ్రింగ్ చేసుకోండి, వాళ్ళ పర్సనల్ మెడికల్ కిట్స్. ఓకే, యాత్ర అందరూ బాగా చేద్దాం, అమ్మవారిని దర్శనం చేసుకుందాం దిగ్విజయంగా. జై యమునోత్రి మాయాకి. ప్రస్తుతం మేమైతే హరిద్వార్ నుండి యమునోత్రికి బయలుదేరుతున్నాము. బార్కోట్ మీదుగా వర్షాలైతే లైట్గా పడుతూ ఉన్నాయి. మనకి యమునోత్రికి వెళ్తున్న దారిలో ఫస్ట్ మనకి వచ్చే టెంపుల్ అన్నమాట ప్రకాశేశ్వర మందిర్. ఇది శివుడు టెంపుల్ అన్నమాట, చాలా పెద్ద టెంపుల్ కూడా దారిలో ఉంటుంది. ఖచ్చితంగా అయితే దర్శనం చేసుకోండి. చూడవచ్చు కన్స్ట్రక్షన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా పెద్ద టెంపుల్. లోపల ఆలయం అయితే ఈ విధంగా ఉంటుంది. మన స్వహస్తాలతో అక్కడున్నటువంటి బాణలింగాలకి మనం అభిషేకం చేసుకోవచ్చు. అలాగే నేను చేశాను, మన టీం చేత అందరి చేత చేపించి లోపల ఉన్నటువంటి ప్రధాన శివలింగాన్ని దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకొని బయలుదేరాము. చార్ధాముల్లో యమునోత్రికి మాత్రం కొంచెం ఘాట్ రోడ్లు కష్టతరంగా ఉంటాయి, వాతావరణం కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది, అప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి అన్నమాట. కొంత దూరం తర్వాత మళ్ళీ ఈ విధంగా పొడిగా అయిపోతుంది. మనం ఫస్ట్ నుంచి హరిద్వార్ నుంచి కూడా యమునోత్రి నదిని మనం వెంబడిస్తూ వెళ్తాము. మీకు వీడియోలో కనిపిస్తుంది వెనకాల ఉన్నది యమునా నది అన్నమాట. ప్రజెంట్ యమునోత్రికి వెళ్తూ మధ్యలో ఒక డాబాలో ఆగాము. సో పైనుంచి వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ మేము భోజనం చేసి బయలుదేరుతాం అన్నమాట. సో మీరు ఇక్కడ ప్రకృతి రమణీయత చూడవచ్చు అన్నమాట. చుట్టుపక్కల కూడా యమునా నది ప్రవాహం ఉంది. మనవాళ్ళు కూడా చాలా రిలాక్స్ అవుతూ ఉన్నారు. వ్యూ పాయింట్ లాగా ఉందన్నమాట, చూడవచ్చు ఆ కొండలు. మనకి బార్కోట్లో దగ్గరగానే హెల్త్ చెకప్స్ ఉంటాయి అన్నమాట. ఆధార్ కార్డ్స్ తీసుకుని మనం చేసుకున్న రిజిస్ట్రేషన్ ఫామ్స్ తీసుకుని ఇక్కడ చెకింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆక్సిజన్ అండ్ బీపీ చెక్ చేస్తారు. సో దాన్ని బట్టి వాళ్ళని యాత్రకి పంపించాలా లేదా అన్నది డిసైడ్ చేస్తారన్నమాట. బార్కోట్లో అయితే మేము దిగాము, దిగి హెల్త్ చెకప్ కూడా చేసుకున్నాం అనమాట, కంప్లీట్ అయిపోయింది. ఈరోజు నైట్కి ఇక్కడే స్టే చేస్తున్నాం బార్కోట్లోనే. రేపు ఎర్లీ మార్నింగ్ జానకి చెట్టికి వెళ్ళి అక్కడ నుండి యమునోత్రికి వెళ్తాము. సో వెదర్ అయితే బాగానే ఉంది. సో బార్కోట్లో అయితే వెహికల్స్ ఆపి చెక్ చేస్తారన్నమాట, వెదర్కి అయితే నాట్ ఏ ప్రాబ్లం. సో మనకి న్యూస్లో చెప్పింది అంతా కూడా చాలా వరకు. ఈరోజు డేటు మీరు చూసుకుంటే 6th July 2024 అన్నమాట. సో వెదర్ అయితే చాలా బాగుంది, నాట్ ఏ ప్రాబ్లం అరుణాచల్ విషయం. సో మొత్తానికి అయితే బార్కోట్లో కొంచెం ముందుకు వచ్చామన్నమాట, అక్కడ రూమ్ తీసుకున్నాము. విషయం ఏంటంటే మనకు వచ్చిన డ్రైవరు ఇక్కడ బార్కోట్ ఆయనే. సో లోకల్ వ్యక్తి అనమాట, ఆయనకి బాగా తెలుసు ఎక్కడెక్కడ చాలా తక్కువలో వస్తాయో. సో మనకి ఈ రిసార్ట్కి తీసుకొచ్చారన్నమాట. రూమ్ కూడా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. పర్ రూమ్ 1000 రూపీస్ పడింది, ఆల్మోస్ట్ 5 మెంబర్స్ ఉండొచ్చు. పర్ పర్సన్ 200 లాగా పడింది అనమాట, బాగుంది. లేదా 200 to 250 పడింది. రూమ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, బయట వ్యూ చూడవచ్చు మీరు.
యమునా నది అసలు అలా ఒక తెలియని ఫీలింగ్ వస్తుంది అన్నమాట. చాలా గొప్పగా ఉంది ఎక్స్పీరియన్స్ కూడా. సో రావాలనుకున్నప్పుడు ఇక్కడ స్టే చేయడానికి ట్రై చేయండి. నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను దీంట్లో ప్రొవైడ్ చేస్తాను. అరుణాచల శివ ఇవన్నమాట రూమ్స్. సో బాగున్నాయి. ప్రజెంట్ అయితే మేమున్న రూమ్ దగ్గర నుంచి యమునా నది దగ్గరికి వెళ్తున్నాం అనమాట. క్లైమేట్ అయితే ఒక రేంజ్ ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా బాగుంది ఆహ్లాదకరంగా. ఫ్యామిలీ అంతా వెళ్తూ ఉన్నాం. యమునా నది దగ్గరకు వచ్చామన్నమాట. మామూలు స్పీడ్లో ప్రవహించట్లేదు. ఎర్లీ మార్నింగ్ బార్కోట్ నుండి యమునోత్రికి వెళ్తున్నాం అన్నమాట. బార్కోట్ నుండి జానకి చెట్టి వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 45 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇక్కడ నుండి మా జానకి చెట్టి నుండి ఒక 6-7 కిలోమీటర్స్ ట్రెక్ చేసుకొని వెళ్తే మనకి యమునోత్రి వస్తుంది అన్నమాట. నేను ఏ విధంగా ట్రెక్కింగ్ మార్గం ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. అరుణాచల శివ. యమునోత్రి అంటే ఇప్పుడు జానకి చెట్టి వరకు వెహికల్ వెళ్తుంది అన్నమాట. ఆల్మోస్ట్ 45 కిలోమీటర్స్ 2 అవర్స్ జర్నీ పడుతుంది. సో అక్కడ నుంచి ఒక 6.5 కిలోమీటర్స్ అప్ టు ట్రెక్ చేయాలి. అలాగే 6.5 కిలోమీటర్స్ డౌన్ ట్రెక్ చేయాలి. సో పైన ఏంటంటే మనకి సూర్యకుండం ఉంటుంది అన్నమాట. అక్కడ అంత చలిలో కూడా హాట్ వాటర్ ఉంటుంది. మనకి గౌరీకుండలో కూడా పత్తగుండం ఇంకోటి ఉంటుంది అన్నమాట. అలా హాట్ పౌండ్స్ ఉంటాయి. అక్కడ మనం పుణ్యస్నానాలు చేయాలి. మన వాళ్ళకి ఇవ్వాల్సిన గైడ్లైన్స్ అన్నీ కూడా వ్యాన్లోనే ఇస్తూ జానకి చెట్టి వరకు వచ్చామన్నమాట. ఇది జానకి చెట్టి పార్కింగ్ పాయింట్. అన్నీ కూడా ఇక్కడ పార్క్ అయిపోతాయి. ఇక్కడ నుండి మనం ట్రెక్ చేయాలి పైకి. టోటల్ కూడా కింద ఉన్నాయి బతావాడ కరెక్ట్గా. మేము లోపలికి ఎంటర్ అయిపోయాము. చార్థం ఆపేశారు అన్నమాట హరిద్వార్ దగ్గర. సో యాత్రికులు ఎవరు రావట్లేదు. అందుకు వీళ్ళు దిగంగానే వాళ్ళకి గిరాకీ లేకపోవడం వల్ల రౌండప్ చేస్తున్నారు. యమునోత్రికి అయితే ట్రెక్కింగ్ చేస్తున్నాం పైకి. ఏంటంటే ఫుల్గా ఈ గుర్రం వాళ్ళు అయితే మనం దిగంగానే రౌండప్ చేస్తారనమాట. మ్యాక్సిమం మనకి యమునోత్రి అప్ అండ్ డౌన్ అయితే ఆల్మోస్ట్ 1000 to 1500లో వచ్చేస్తారు. మీరు గట్టిగా బార్గెన్ చేసినంటే 1000 లోపల వచ్చేస్తారు అన్నమాట.
ఇవి గుర్రాలు నడిచి నడిచి మరి బురద బురదగా అయిపోయింది అనమాట. గంగోత్రి రూట్ అంతా కూడా, యమునోత్రి రూట్ అంతా కూడా. మొత్తం మేము 14 మంది టీం వచ్చాము అనమాట. దాంట్లో 8 మంది అందరూ కూడా గుర్రాలని సెలెక్ట్ చేసుకున్నారు. సో కొంత దూరం ఎక్కగానే 200 meters అలా ఎక్కగానే అందరూ పడిపోయారు అనమాట. అందరూ గుర్రాలని చెప్పి ఎక్కుతున్నారు. సో మేమైతే ట్రెక్కింగ్ చేస్తూ ఉన్నాము, కొంచెం హార్డ్గానే ఉంది. అయితే యాత్ర జీవితంలో ఖచ్చితంగా ఒకసారి చేయాలి. ఏమంటారు నాగేంద్ర రెడ్డి గారు? హిమాలయాలు ముందే కనబడుతుంటాయి అనమాట. క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది. ఆల్రెడీ 1 kilometer ట్రెక్ చేసామన్నమాట, ఇంకా 5 kilometers ఉంది. 1 kilometer ఎక్కేసాం కూడా. మనకి ఈ విధంగా పైకి ఎక్కే మార్గంలో మనకి అన్ని కూడా తినే వస్తువులు అన్ని ఉంటాయి, కాకపోతే అన్ని కూడా డబుల్ కాస్ట్ చేస్తారనమాట. మీకు బిస్కెట్ ప్యాకెట్ బయట ఒక 10 rupees వస్తే ఇక్కడ 20 rupees, అన్ని డబుల్ కాస్ట్ ఉంటుంది. సో ఎవరన్నా ఈ డోలీలో కానీ వెళ్ళాలనుకుంటే డోలీ ఆల్మోస్ట్ అప్ అండ్ డౌన్ ఒక 5000 ఛార్జ్ చేస్తున్నారు. సో గుర్రాలు అయితే అప్ అండ్ డౌన్కి 1000 rupees అన్నమాట. సో ఆ విధంగా ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో ప్రకృతి అయితే చాలా రమణీయంగా ఉందంట. కవిత అక్క చెప్తున్నారు, ఆవిడ కూడా ట్రెక్కింగ్ చేస్తున్నారు. హిమాలయాలు మనకి ముందే కనబడుతూ ఉంటాయి, మంచు పర్వతాలు. సో దాన్ని మనం చూస్తూ ఎక్కాలన్నమాట. చాలా బాగుంటుంది యాత్ర, ఖచ్చితంగా చేయాల్సిన యాత్ర. మనకి యాక్చువల్గా యమునోత్రి దారిలో ఏంటంటే వాళ్ళు కింద మాట్లాడతారనమాట గుర్రాలు 1000 rupees నుంచి 1500 దాకా మ్యాక్సిమం మనకి 1000 rupees వచ్చేస్తారు. 1000 rupees వచ్చిన తర్వాత ఇక్కడ ఒక టోల్ గేట్ ఉంటుంది అనమాట, ఆల్మోస్ట్ ఒక 120 rupees ఛార్జ్ చేస్తారు. మీరు దాంతో కలిపే మేము 1000 rupees ఇస్తామని చెప్పి మాట్లాడుకోండి, లేకపోతే ఆ 120 అందరూ కడతారు, మీరు కూడా కట్టాలని చెప్పేసి కట్టిపిస్తారనమాట. కొంచెం వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి, మనం దిగంగానే వెహికల్ దిగగానే మనం చుట్టుముట్టేస్తారు. సో వీళ్ళ దగ్గర అంటే గుర్రాలు మాట్లాడుకున్న దగ్గర కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకుంటండి. అరుణాచల శివ, ఇక్కడ మీరు గుర్రాలు తీసుకునేటప్పుడు కూడా చూసి తీసుకోండి అనమాట. ఈ చిన్న చిన్న పిల్లలు ఉంటాయి, వాటి మీద కూడా ఎక్కిచ్చేస్తామంటారు. సో గుర్రాలు మీరు ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఆ గుర్రం చాలా హెల్దీగా ఉందా లేదా చూసుకుని ఎక్కండి. మినిమము మన భుజాల వరకు రావాలన్నమాట ఆ గుర్రము, అప్పుడు మాత్రం అది చాలా హెల్దీగా ఉన్నట్టు. సో అలాంటి గుర్రాలని మీరు సెలెక్ట్ చేసుకోండి. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని కూడా వచ్చేస్తారు. సో మీరు మనిషిని బట్టి కాకుండా గుర్రాన్ని, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆ గుర్రాన్ని సెలెక్ట్ చేసుకోండి. మధ్య మధ్యలో కూడా ఈ విధంగా గుర్రాలు పెట్టుకుంటారు అన్నమాట. మీరు మ్యాక్సిమం కింద నుంచే తీసుకురావడానికి ప్రయత్నించండి, మధ్యలో వచ్చినా కూడా అదే ఛార్జ్ చేస్తారు. మీకు పోను కూడా యమునోత్రి నది చాలా ఫ్లెక్జ్డ్గా ప్రవహిస్తూ ఉంటుంది, తన యొక్క వేగాన్ని వృద్ధం చేస్తూ వస్తుంది అన్నమాట. యమునోత్రి ట్రెక్కింగ్ రూట్ అయితే ఈ విధంగా ఉంటుంది, సేమ్ కేదార్నాథ్ లాగే ఉంటుంది, నాటే ప్రాబ్లం. ఒక 6 kilometers వరకు ట్రెక్కింగ్ ఉంటుంది అన్నమాట. 1000 rupees అన్నది నార్మల్గా రీజనబుల్ రేటే కాబట్టి మీరు ఎక్కొచ్చు అన్నమాట. అది సీజన్ బట్టి మారిపోతాయి. ఇప్పుడు మేము వచ్చింది రైనీ సీజన్ కాబట్టి అంతమంది జనాలు ఉండరు అన్నమాట. సో అందుకు వాళ్ళు 1000 rupees ఛార్జ్ చేస్తారు. మీరు ఆగస్టు తర్వాత ఏప్రిల్ మే ఫుల్ సమ్మర్లో కానీ వచ్చారనుకోండి, ఆ టైంలో ఏంటంటే ఎక్కువ ఛార్జ్ చేస్తారు. యాక్చువల్గా ఇది అప్ అండ్ డౌన్కి 2500. ఇది నేను థర్డ్ టైం రావడం ఇక్కడికి. సో అప్పుడు ప్రైస్ అయితే 2500 వరకు ఉంది, అప్పుడు నేను చూసిన వాటిలో. ఇప్పుడైతే 1000 ఉంది, ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి యాత్రికులు చాలా తక్కువ వస్తారు అన్నమాట, దాన్ని బట్టి ఛార్జ్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ మీరు చూడొచ్చు యమునోత్రి ఎంట్రన్స్ గేట్ అన్నమాట. యముడికి మరియు శనేశ్వరునికి సోదరి కాబట్టి ఇద్దరిని అటు ఇటు రాజా ద్వారాల దగ్గర వాళ్ళని పెట్టారన్నమాట. పైన ఉన్నది యమునామాత. మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పేపర్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ స్కాన్ చేస్తారన్నమాట. ఇప్పుడు మనం అక్కడ ఆర్చి దాటాం కదా, లైక్ మన యమునామాత ఉన్నటువంటి యమునామాత, యముడు
అలాగే శనైశ్వరు ఉన్నటువంటి ఆర్చ్ దాటిన తర్వాత కరెక్ట్గా ఒక 50 మీటర్స్లోనూ 100 మీటర్స్లోనూ ఈ క్యాంప్ వస్తుంది. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి ఆ టికెట్స్ని మనం ఇక్కడ స్కాన్ చేయించుకోవాలి. అలా స్కాన్ చేయించుకుంటే మాత్రమే పైన దర్శనానికి అలౌ చేస్తారు, అది మాత్రం మర్చిపోవద్దు. అరుణాచల శివ ట్రెక్కింగ్ మార్గంలో అయితే అన్ని వస్తువులు ఉంటాయి. ఈ విధంగా పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి యమునోత్రి. కాళ్ళు ఇలాంటి పెయిన్స్, బాడీ పెయిన్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళు అయితే గుర్రాలు ప్రిఫర్ చేయండి. మ్యాక్సిమం ఇలా నడిచి వచ్చే ఎక్స్పీరియన్సే ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇది ఎందుకంటే ఈ చార్థమ్ యాత్ర అన్నది ప్రకృతితో మమేకమై వెళ్ళే యాత్ర అన్నమాట. సో మీరు చూడవచ్చు ప్రతి దగ్గర కూడా ఆ ప్రకృతిని అనుభవించగలుగుతారు. యమునా నది ప్రవహిస్తూ ఉంది అన్నమాట. మీరు గుర్రాల్లో వెళ్తే ఏంటంటే అది ఎక్కడ తోసేస్తుందో, ఎక్కడ పడేస్తుందో అన్న భయంతో దాన్ని బిక్కబట్టి పట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఆ భయంతో ఉన్నప్పుడు ఇక్కడ నేచర్ని మనం ఎంజాయ్ చేయలేము. అది కూడా గమనించండి. ప్రజెంట్ అయితే ఒక 3 కిలోమీటర్స్ వచ్చామన్నమాట ప్రాచీన రామ మందిరం దాకా. ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం రైనీ సీజన్ కాబట్టి చాలామంది యాత్రికులు ఈ టైంలో రిజిస్ట్రేషన్ చేసుకోరన్నమాట. ఏదన్నా హెలికాప్టర్స్ అవన్నీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా కూడా అవి కూడా క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి ఇక్కడ ఉన్న క్లైమేట్ని బట్టి. మేమున్నప్పుడైతే ఇప్పుడైతే బాగానే ఉంది, వచ్చినప్పటి నుంచి కూడా అంత ఎండగానే వర్షం ఎక్కడ కూడా మాకు ఇబ్బంది పెట్టలేదు, బాగానే వచ్చాము. అయితే ఏంటంటే ఈ టైంలో మీరు రావడం వల్ల ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఉందన్నమాట, దర్శనం అన్నది చాలా బాగా చేసుకోవచ్చు, క్రౌడ్ ఎవరు ఉండరు. అయితే మీరు ఈ టైంలోకి చార్థమ్ యాత్ర రావడం వల్ల ఏంటంటే మీకు మనీ చాలా సేవ్ అవుతుంది అన్నమాట. రూమ్స్ కూడా చాలా తక్కువలో దొరుకుతాయి, అలాగే ఈ గుర్రాలు కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువలో దొరుకుతాయి అన్నమాట. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కూడా దాన్ని బట్టి డిమాండ్ని బట్టి రేట్ ఎక్కువ పెంచి చెప్తూ ఉంటారు. సో ఎవరు లేనప్పుడు వచ్చిందే మహాభాగ్యం అని వదిలేస్తారనమాట. యాక్చువల్గా దీనికి ట్రెక్కింగ్ ప్రైజు గుర్రాలకి 2500 వరకు ఛార్జ్ చేస్తారు, కానీ ఈ టైంలో రావడం వల్ల ఏంటంటే 1000 రూపాయలకు ఒప్పుకుంటారనమాట. సో మ్యాక్సిమం ఈ టైంలో రావడానికి ప్రయత్నించండి, చాలా వరకు బాగుంటుంది క్లైమేట్ కూడా. చాలామంది ఏమనుకుంటారంటే ఈ యమునోత్రి కానీ కేదార్నాథ్ ట్రెక్కింగ్ అన్ని మెట్లు ఉంటాయేమో, మెట్లు ఎక్కాలనుకుంటారనమాట. మెట్లు ఏమి ఉండదు, ఈ విధంగా స్లోప్గా ఉంటుంది, ఈ విధంగానే ఎక్కాలి. శబరిమల ఇవి ఎక్కిన వాళ్ళు ఐడియా ఉంటే ఆ విధంగానే ఎక్కొచ్చు. మీకు పొగ వస్తుంది నేను మాట్లాడుతుంటే, అంత కూలింగ్గా ఉన్నాం అన్నమాట. మధ్యలో మార్గమధ్యంలో నిమ్మరసం తాగుతున్నాం అన్నమాట. దీని ప్రైస్ 30 రూపీస్, యాక్చువల్గా మనకైతే ఒక 10-15 రూపీస్లో వస్తుంది. సో ఇక్కడ దాని ప్రైస్ 30 రూపీస్ అన్నమాట. సో ఏదైనా కూడా డబుల్ కాస్ట్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. పైన డోలి వెళ్తుంది, గమనించవచ్చు మీరు. అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. 90% ఎక్కడానికి ట్రై చేయండి, కొంచెం కష్టమైనా కూడా లైఫ్ లాంగ్ దిల్ ఖుషి ఉండిపోద్ది అనమాట. 30 రూపీసే కానీ 2 గ్లాసులు కలిపాడు అనమాట. సో వర్తబుల్ యాక. సో ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకుని వచ్చాము ఈ మార్గంలో. అక్కడ ట్రెక్కింగ్ రూట్లో కూడా దారిలో మధ్యలో ఒక ల్యాండ్ స్లైడింగ్ జరిగింది అనమాట. మీరు చూడవచ్చు ఆ కొండ విరిగి అలా మట్టి మట్టిగా కారిపోవడం. సో అలాంటప్పుడు యాత్రలు ఆపేస్తారన్నమాట. సో అది కొంచెం దూరంగా పడింది కాబట్టి ప్రాబ్లం లేదు. సో మేము ఎక్కుతున్నాము. హలో
మనకి మొత్తం యమునోత్రి ట్రెక్లోనే కొంచెం కష్టం అన్నమాట ఇది. లైక్ ఒక 3 కిలోమీటర్లు ఈజీగానే ఎక్కగలుగుతాము. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ వరకు కొంచెం హైట్గా ఉంటుంది అన్నమాట. అది ఎక్కడం చాలా కష్టంగా అనిపిస్తుంది. సో అది కానీ ఎక్కేసామంటే మనకి చాలా సింపుల్గా కూడా దర్శనానికి వెళ్ళిపోవచ్చు. అలాగే మీకు అక్కడ ఒక హాట్ టబ్ ఉందన్నమాట, సూర్యకుండ అంటారు దాన్ని. అక్కడ మీరు ఈ పుణ్యస్నానాలు కూడా చేయవచ్చు. రండి వెళ్దాం. మనకి ఇందాక మీరు పాయింట్ చూసారు కదా, ఎగ్జాక్ట్గా అదే పాయింట్లో ఏం చేస్తారండి వీళ్ళు, గుర్రాలంతా ఒకే దగ్గర స్టాప్ చేసుకుంటారు అన్నమాట. ఆ హైట్ ట్రెక్కింగ్ చూడగానే మనం కూడా భయపడిపోతాం. సో చాలామంది గుర్రాలు అక్కడే పెట్టుకుంటారు, కానీ ప్రైస్ మాత్రం అదే ప్రైస్ చెప్తారన్నమాట, 1000 రూపాయలు. సో మీరు కింద నుంచి తీసుకురావడమే బెస్ట్. సో ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి తీసుకునేదానికంటే కింద నుంచి తీసుకురావడమే బెస్ట్, లేదా కొంచెం కష్టపడ్డారంటే పైకి వెళ్ళిపోవచ్చు. అలాగే మనకి దారిలో కుంకుమ పూలు అమ్ముతారన్నమాట, 100 రూపీస్ డబ్బా చెప్తారు, 50 రూపీస్కి అలా తీసుకోవచ్చు. ఒరిజినల్ క్వాలిటీ ఇక్కడ దొరుకుతుంది. సో యమునోత్రి ట్రెక్కింగ్ ఈ విధంగా ఉందన్నమాట. మీరు చూడొచ్చు మేము ఎంత కింద నుంచి వచ్చాము పైకి. అరుణాచల శివ ఇంకా కొంచెం లోపల ఉందన్నమాట, ఇంకొక 2.5 కిలోమీటర్స్ ఎక్కేస్తాము. మనకి ఇంకా ఇంకో 2 కిలోమీటర్స్ ఉందన్నమాట పైకి. మనకి ఈ విధంగా పైకి ట్రెక్కింగ్ చేసిన సమయంలోనే దాదాపు ఒక 3-4 వాటర్ ఫాల్స్ తగులుతాయి మనకి. ఈ విధంగా కనబడుతుంది మీకు వాటర్ ఫాల్స్. అయితే ఏంటంటే యమునోత్రి ఎక్కేటప్పుడు మాత్రం ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. వాటర్ చాలా వరకు మనం ఎక్కే రూట్లో అక్కడక్కడ ఉంటుంది అన్నమాట. సో వాటర్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీరు కనీసం వాటర్ బాటిల్ తీసుకోవాలన్నా కూడా 30-50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో వాటర్ జాగ్రత్త. చార్దం ఆపేయడం వల్ల ఖాళీగా ఉందన్నమాట రోడ్డు. ఇదే మీరు ఒక 2 వారాల ముందు చూసుకుంటే ఇక్కడంతా గుర్రాలు ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఇప్పుడంతా ఖాళీగా ఉంది. ఇంకా 2.5 కిలోమీటర్స్ ఉందనంగా గుర్రాలు ఎక్కేసాం అన్నమాట. చాలా తక్కువలోనే మాట్లాడాము చెప్పాలంటే. ఒక గుర్రము 2.5 కిలోమీటర్స్ ఉందనంగా ఒక్కొక్క గుర్రము 300కి మాట్లాడాము టెంపుల్ దాకా. సో ఇలా వెళ్తున్నాము అన్నమాట. మీరు వచ్చేసాము, వర్తబుల్ చెప్పాలంటే 300కి రీజనబుల్ ప్రైజే అనిపించింది మాకు. సో మీరు కూడా ఎక్కలేనకపోతే మధ్యలో ఈ విధంగా చాలా రేర్ కేసెస్ అన్నమాట, ఈ విధంగా మధ్యలో దొరకడం కూడా. అరుణాచల శివ ప్రస్తుతానికైతే యమునోత్రి టెంపుల్కి అయితే వచ్చేసాం అన్నమాట. సో మొత్తం కూడా మీకు వాటర్ ఫాల్స్, కొండల పై నుంచి ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనం అర్థం చేసుకోలేము. సో ఫైనల్లీ యమునోత్రి రీచ్ అయ్యామన్నమాట. గుర్రంలో వచ్చాం కాబట్టి ఇది లాస్ట్ పాయింట్, ఇక్కడ నుంచి అక్కడ దాకా నడిచిపోవాలి. అక్కడ సూర్యకుండలో స్నానం చేయొచ్చు. సో మన వాళ్ళంతా కూడా ఇక్కడ భోజనాలు చేస్తున్నారు, చేసుకొని ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తామన్నమాట. నూడిల్స్ ఆర్డర్ ఇచ్చామన్నమాట, ప్లేట్ 50 రూపీస్, కొంచెం స్పైసీగా ఉంది కాకపోతే పర్లేదు, టేస్ట్ పర్లేదు, బాగానే ఉంది అన్నమాట. సో ఇక్కడ ఉన్నంతలో కొంచెం బెస్ట్ ఇది, మనకి రైస్ ఇవన్నీ దొరకదు, కొంచెం అడ్జస్ట్ అయిపోయి తినాలన్నమాట. యమునోత్రికి అయితే రీచ్ అయ్యామన్నమాట. ప్రజెంట్ ఇక్కడైతే ఫుడ్ ఐటమ్స్ ఏం దొరకదు, నూడిల్స్ తీసుకున్నాము. కారం అయితే భయంకరంగా ఉంది, మీరు చేపించుకునేటప్పుడు కొంచెం స్పైస్ తక్కువగా చెప్పండి. మన కారానికి వీళ్ళ కారానికి చాలా తేడా వస్తుంది అన్నమాట, ముక్కులోంచి కారిపోతుంది, కళ్ళ నుంచి కూడా కారుతుంది. అన్నీ దర్శనం చేసుకున్నాం. యమునోత్రికి ఇప్పుడే రీచ్ అయ్యామన్నమాట. వెనకాల మీకు ఇప్పుడే యమునోత్రి. మనకేంటంటే యమునా నది భూమి మీద కనబడిన ప్రదేశం అన్నమాట యమునోత్రి.
సో మీకు బయటకు చూస్తే అది ఎక్కడి నుంచి వస్తుంది ఆ దారి అనేది కూడా మనకు తెలియదు. సో ఇక్కడైతే భూమి మీద మనకి స్పష్టంగా కనబడుతుంది అన్నమాట. ఇక్కడ మనకి రాగానే మొదట చేయాల్సింది సూర్యకుండ స్థానం, హాట్ వాటర్ అనమాట. వెళ్ళగానే మనకి ఆ సూర్యకుండను స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకుని రెండు కుండలు ఉంటాయన్నమాట. రెండో కుండం అయితే ఇంకా చాలా వేడిగా ఉంటుంది, దాదాపు దాంట్లో రైస్ కూడా ఉడికిపోతుంది. మీరు ఏదైనా రైస్ కనిపించుకున్నట్లయితే కొంచెం పిక్కులు అలాంటివి ఏమైనా తెచ్చుకుంటే అక్కడే ఉడక పెట్టుకుని అక్కడే రైస్ చేసుకుని తినేవచ్చు. సో అంత హాట్గా ఉంటుంది అన్నమాట. రండి చూపిస్తాను అరుణాచల్ శివా. మీరు చూడొచ్చు ఇక్కడ స్పష్టంగా మనకి యమునా నది భూమి మీద కనబడే ప్రదేశం అన్నమాట. లోపల కూడా ఒక చిన్న దారలాగా వస్తుంటుంది అమ్మవారి వెనకాల, అది కూడా మీరు గమనించవచ్చు. ముఖ్యవచ్చు అమ్మవారికి ఎన్ని చీరలు సారీలు సమర్పించున్నారో అదంతా కూడా ఇక్కడ ఆగిపోయినాయి అన్నమాట. లోపలికి వెళ్ళి చూద్దాము. సూర్యకుండానికి ఆ బ్రిడ్జ్ దాటుకుని ఈ విధంగా పైకి వెళ్తే అక్కడ ఉంటుందన్నమాట. స్నానం చేసి డైరెక్ట్గా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. చూడవచ్చు ఎంత వేగంగా ప్రవహిస్తుందో. ఇక్కడ మాత్రమే మనకి భూమి మీద కనబడే ప్రదేశం అన్నమాట యమునోత్రి. ఎక్కడి నుంచి కనబడుతుందో తెలీదు. ఈవెన్ గంగోత్రి కూడా అంతే. గంగోత్రి పుట్టిన ప్రదేశం అయితే గోముఖ్, ఆ భూమి మీద కనబడిన ప్రదేశము గంగోత్రి అన్నమాట. అలాగే ఇది కూడా ఎక్కడ పుట్టిందో ఇంకా తెలియదు, కానీ భూమి మీద కనబడే ప్రదేశం అయితే ఇది అరుణాచల శివ. రండి ఇక్కడ మీరు చూస్తున్నది సూర్యకుండ అన్నమాట. మగవారికి మరియు ఆడవారికి సపరేట్గా ఉంటుంది. సో రెండు దగ్గరలో కూడా స్నానాలు చేసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది మెయిన్ అమ్మవారి దర్శనం అన్నమాట. మనం దర్శించాల్సినటువంటి ప్రధానమైన ఉపాలయాల్లో సూర్యనారాయణ మూర్తి అన్నమాట, యమునాదేవి యొక్క తండ్రి. అలాగే ఈ తప్తకుండు ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా రైస్ వేసినా కూడా ఇక్కడ బాయిల్ అయిపోతుంది, అది కూడా మీరు దర్శించాలి. అలాగే ఇక్కడ మీకు యమునా నది బయటికి ఆ భూమి మీదకి ఉబ్బుకొని వచ్చే ఇంకో ప్రదేశం ఉందన్నమాట, అది కూడా మీరు దర్శనం చేయాలి. ఇక్కడ మీకు కనబడుతున్నది అది. ఇప్పుడే యమునమ్మ తల్లి దర్శనం అయిందన్నమాట. సో ఇక్కడ మనకి రీజనబుల్ ప్రైజెస్లోనే రూమ్స్ దొరుకుతాయి, అలాగే ఫుడ్ దొరుకుతుంది, గుర్రాలు దొరుకుతాయి. సో యమునోత్రి చాలా సింపుల్గానే చేయొచ్చు అన్నమాట. కేదార్నాథ్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, నేను అది కూడా మొత్తం చార్ట్ మ్యాప్ని నేను పిన్ టు పిన్ మీకు చూపిస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి, ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను. అరుణాచల శివ. ఇక్కడ మీరు ఖచ్చితంగా అమ్మవారు అన్నమాట. సో ఆ ప్రదేశాన్ని అయితే ఖచ్చితంగా మీరు దర్శించాలి. మెయిన్ బాయ్ అయితే గుడికి ముందు ఉంటుంది, అక్కడి నుంచి
నుంచి కూడా కొంచెం వాటర్ తీసుకొని పైన చిరగరించుకోండి. అలాగే లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ సపరేట్ గా రెండు కుండాలు ఉంటాయి అన్నమాట, హాట్ టబ్స్, సూర్య కుండాలు. సూర్య భగవానుడు సాక్షాత్తు ఉమాదేవికి సృష్టించి ఇచ్చినటువంటి కుండాలు అన్నమాట. అలాగే ఒక మూడు ఉపాధ్యాయాలు ఉంటాయి హనుమాన్ టెంపుల్ ఇలా. సో అన్నీ కూడా దర్శనం చేసుకోండి. అన్నీ కూడా చాలా వరకు రీజనబుల్ ప్రైజెస్లోనే వస్తాయి. రూమ్స్ కానీ అలాగే ఫుడ్ కానీ గుర్రాలు కానీ మ్యాక్సిమం కూడా అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే వస్తాయి. ఎక్కి దిగడం కొంచెం కష్టము, అంటే ఒక 3 కిలోమీటర్స్ ఈజీగా ఎక్కొచ్చు కానీ ఇంకో 3 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో కొంచెం నడక అలవాటు ఉన్న వాళ్ళైతే అది కూడా ఈజీగా ఎక్కేయచ్చు, దిగడం మాత్రం ఈజీగానే ఉంటుంది. సో అందరూ కూడా ఇలాంటి క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి. అరుణాచల శివ ఇది సూర్యకుండానికి వచ్చే వాటర్ అన్నమాట. చూడవచ్చు మీరు ఎంత హాట్గా ఉందో. సూర్య భగవానుడు మీకు తెలిసింది అగ్నిస్వరూపం అన్నమాట. సో ఆయన యొక్క శక్తితో ఇక్కడ వాటర్ని తెప్పిస్తూ ఉంటారు. ఉపాలయాల్లో భాగంగా నరసింహస్వామి వారి యొక్క సాలగ్రామం ఉంటుందన్నమాట, అది కూడా ఖచ్చితంగా దర్శనం చేయండి. మీకు ఒరిజినల్గా ఉన్నటువంటి యమునా పాయ టెంపుల్ వెనకాల ఉంటుంది అన్నమాట. అది టెంపుల్ ఇటు ముందుందన్నమాట టెంపుల్, మీకు ఆ మధ్యలో ఎల్లో కలర్ కనబడుతుంది అంత టెంపుల్. సో ఇక బ్యాక్లో చూస్తే మీకు అది చాలా ఫ్లెక్చర్గా ప్రవహిస్తూ ఉంటుంది. ఇది మెయిన్ దారి అన్నమాట. సో మీరు వాటర్ పట్టుకోవాలను ఉంటే ఇక్కడికి వచ్చి పట్టుకొని తీసుకువెళ్ళొచ్చు యమునా తీర్థాన్ని. చూడవచ్చు మీరు చాలామంది వచ్చి ఆ వాటర్ తీసుకోవడానికి క్యాన్లు కూడా తెచ్చుకుంటున్నారు. కవిత అక్క వెళ్ళిందన్నమాట తేడానికి. వెళ్ళేటప్పుడు అయితే క్లైమేట్ చాలా బాగుంది అన్నమాట, కానీ వచ్చేటప్పుడు మాత్రం మొత్తం పగమంచు కప్పేసింది, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు చూడవచ్చు ముందు రూట్లు కూడా కనపట్టలేదు. సో మస్తుగా ఇక్కడికి వచ్చే వాళ్ళు స్వెటర్, రైన్ కోటు, మఫ్లర్, మంకీ క్యాపు, అలాగే హ్యాండ్ గ్లౌజెస్ మస్తుగా తెచ్చుకోండి, ఎందుకంటే చలి చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట. నిజానికి చెప్పాలంటే గుర్రాల పరిస్థితి చాలా ఘోరం అన్నమాట. చిన్న చిన్న పిల్లల మీద కూడా పెద్ద పెద్ద వాళ్ళని ఎక్కించేస్తుంటారు, మంచి వెయిట్ ఉన్న పర్సన్స్ని. అవి మొయ్యలాక మోస్తూ ఉంటాయి, ఇంకా వాటిని కొడుతూ ఉంటారు ఎక్కలేకపోతుంటే. అసలు వాటి కష్టం వర్ణాతీతం అని చెప్పాలి. ఎనీవే మీరు కొంచెం బల్క్గా ఉంటే ఎక్కలేని పరిస్థితులు ఏం చేస్తారంటే ఖచ్చితంగా వెళ్ళి ఆ గుర్రాన్ని చూసుకోండి ఎలా ఉందో, ఆ వెయిట్ ఎలా ఉందో, దాని పర్సనాలిటీ ఎలా ఉందో. సో కొంచెం స్ట్రాంగ్ గుర్రం అయితే మాత్రమే కొంచెం వెయిట్ పర్సనాలిటీని మోయిస్తుంది. వాళ్ళు చెప్తారు చాలా సింపుల్గా తీసుకెళ్ళిపోతుందని, కానీ మనం దాన్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది అన్నమాట. మీరు అది కూడా మనసులో పెట్టుకొని ఎక్కడాన్ని ప్రయత్నించండి. యమునాత్రి దర్శనం అయితే అయ్యింది. క్లైమేట్ అయితే చాలా బాగా సహకరించింది అని చెప్పాలి. వచ్చే టైంకి కొంచెం క్లౌడ్స్, మేఘాలు అంతా కూడా కమ్ముకున్నాయి, లైట్గా వర్షం కూడా వచ్చింది అన్నమాట. ఎక్కడం కొంచెం కష్టంగా ఉంది, కానీ దిగడం చాలా సింపుల్గా దిగేయచ్చు. సో దాన్ని బట్టి ఆలోచించండి, మంచి యాత్ర అవుతుంది, మీ జీవితంలో గుర్తుండిపోయే యాత్ర అవుతుంది. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ.